ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు. ఈ రీతిగా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవాది దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా దేవుని యొక్క మహాకృప చేత మరి ఈ యొక్క కరోనా వైరస్ నుంచి నెమ్మదిగా దేవుడు ఇస్తున్న ఈ విడుదలను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకానూ మనం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మరి ఉంది కనుక మరి దేవుడు మరి తిరిగి మన యొక్క ఆలయాలకి వెళ్ళటానికి దేవుని సన్నిధికి వెళ్ళటానికి మరి దేవుడు మార్గాల్ని సరళం చేస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత 2.5 నెలలుగా మరి 2.5 మంత్స్గా మనం లాక్డౌన్లో ఉన్నాం. కానీ దేవుడు తన కృప చేత మనకి మరి దేవుని సన్నిధికి వెళ్ళి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించడానికి దేవుని గణపరచడానికి మరి సంఘంగా కూడి మన మన సంఘాల్లో దేవుని మహింపరచడానికి మరి దేవుడిస్తున్న అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కనుక రానున్న దినాల్లో మనం జాగ్రత్తగా ఉందాం, ఇంకా దేవుణ్ణి మహింపరుద్దాం. అలాగే మీ మరి కుటుంబాలు మరి దేవుణ్ణి మహింపరచడానికి ఇంకా దేవుని కొరకు ఒక బలమైన సాక్షులుగా ఉండటానికి మరి దేవుడు సహాయం చేయాలని నేను ఆశపడుతున్నాను. మరి యూత్ ఫర్ జిఎస్ సేవ నిమిత్తం ఇంకను మీరు ప్రార్థన చేయండి. మరి రానున్న మాసాల్లో ఇంకా అనేకమైన ప్లాన్స్ మేము కలిగి ఉన్నాం. దేవుని పరిచర్య జరగాలి, దేవుని రాజ్యము విస్తరింపబడాలి, సార్వత్రిక సంఘము విస్తరింపబడాలి. మరి అనేక మంది యవనస్తులు దేవుని తెలుసుకోవాలి. మరి ఇప్పటికీ 2.5 నెలలు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మరి రానున్న మాసాల్లో మరి వేగాన్ని పెంచి మరి జాగ్రత్తలు తీసుకొని మరి సేవ విషయంలో కూడా మరి మేము ముందుకు వెళ్ళాలని మేము ఆశపడుతున్నాం. కనుక యూత్ ఫర్ జీసస్ అనే ఈ యొక్క సువార్త పరిచర్యను మరి ఈ యొక్క పరిచర్యను ప్రేమించేవారు ప్రార్థన చేసేవారు వారందరిని బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి పైన ఉన్న ఫోన్ నంబర్స్కి మీరు ఫోన్ చేయవచ్చు, మమ్మల్ని ప్రోత్సహించవచ్చు, మాతో మాట్లాడవచ్చు, మరి మీ సలహాలు మాకు ఇవ్వచ్చు, అలాగే మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియజేయవచ్చు. ఇది ఒక సువార్త పరిచర్య, అనేక మందిని దేవుని సంపాదించడానికి దేవుని రాజ్యాన్ని విస్తరించడానికి మరి చిన్న వయస్సులో మరి దేవుని కొరకు ప్రయాసపడుతున్న మా కొరకు అలాగే వైఎఫ్జే టీమ్ యూత్ ఫర్ జీసస్ బృందం కొరకు మీరు భారంగా ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గత 2 వారాలుగా మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే, ఒకవేళ మీరు గమనించినట్లయితే, ఒకవేళ మీరు ఫాలో అయినట్లయితే మరి ఇది 3వ భాగంగా మనం చూడబోతున్నాం. మనం గత 2 వారాలుగా మనం ధ్యానం చేస్తున్న అంశము ద ఎర్లీ చర్చ్ అండ్ కోవర్కర్స్ ఆఫ్ మినిస్ట్రీ. ఆది సంఘము పరిచర్యలో సహకారులు. ఆది సంఘము పరిచర్యలో సహకారులు. ద ఎర్లీ చర్చ్ అండ్ కోవర్కర్స్ ఆఫ్ మినిస్ట్రీ. చాలా విషయాలు మనం గత 2 వారాలుగా మనం ధ్యానం చేస్తాం. సంఘము అంటే మరి విశ్వాసుల సమూహము, యేసుక్రీస్తుని స్వంత రక్షకంగా అంగీకరించిన వారు ఒక చోట సమకూడటము, దేవుణ్ణి ఆరాధించటం సంఘంగా మనం పిలుస్తాం. చర్చ్ ఈజ్ నాట్ ఎ బిల్డింగ్ బట్ చర్చ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్. సంఘము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు అని ఆది సంఘం నుంచి మనం నేర్చుకున్నాం. సంఘము అంటే సొంత రాజ్యం కాదు, సంఘము అంటే సొంత కోటరీ కాదు, సంఘము దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించింది. సంఘము సంఘము అంటే క్రీస్తు యొక్క శరీరము. చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అనే విషయాన్ని గత 2 వారాలుగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆది సంఘము విస్తరింపబడింది, ఆది సంఘము అనేక ప్రాంతాలకి సువార్త విస్తరింపబడింది, అనేక చోట్ల సంఘము కట్టబడింది అనే విషయాన్ని మనం చూసాం. మరి అపొస్తలుల కార్యం 9:31 చూసినట్లయితే సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, అంటే కింద ఫుట్నోట్లో ఇచ్చాడు, సంఘము కట్టబడుచు, సంఘము విస్తరించుచు, సంఘము వ్యాపించుచు. మనం ఆది సంఘము చాలా ర్యాపిడ్గా సంఘము సువార్త పని, ఒక పక్కన సంఘ స్థాపన అద్భుతంగా జరగటం మనం చూస్తున్నాం. మనం గత 2 వారాలుగా ఎంతో బాధపడ్డాం. ఏంటంటే ప్రస్తుత సంఘము, ప్రస్తుత సార్వత్రిక సంఘము, ప్రస్తుత స్థానిక సంఘాలు తమ బాధ్యతను సరైన రీతిలో నిర్వర్తించలేకపోతున్నాయి. అందుకే సార్వత్రిక సంఘం విస్తరింపబడట్లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. విశ్వాసులు దేవుని సన్నిధికి వెళ్ళటం,
అక్కడ దేవుని ఆరాధించడం మళ్ళీ రావటం ఒక మెకానికల్ రొటీన్ క్రిస్టియన్ లైఫ్ అయిపోయింది, ఒక రోబోలాగా అయిపోయింది క్రైస్తవ జీవితం. ఆది సంఘం అలా లేదు. ఆది సంఘములో ప్రతి విశ్వాసి దేవుని కొరకు ఒక సైనికుడిలాగా పనిచేశాడు. ఆది సంఘం యొక్క ఒకే ఒక గోల్ ఏంటంటే దేవుని రాజ్యాన్ని కట్టాలి, దేవుని రాజ్యము విస్తరింపబడాలి అని కోరుకున్నారు. ఎవరు పబ్లిసిటీ కోరుకోలేదు, ఎవరు పేరు ప్రఖ్యాతలు కోరుకోలేదు, ఎవరు మా పేరు చదవాలి చర్చిలో అని కోరుకోలేదు, ఎవరు మాకు గొప్పతనం రావాలి లేకపోతే మాకు పేరు రావాలని కోరుకోలేదు. ప్రతి ఒక్కరూ కూడా తాము దేవుని పని చేస్తున్నామనే విషయాన్ని గమనించి దేవుని సంఘాన్ని కట్టడానికి వారు పరిగెత్తారు. అందుకే పౌలు అంటాడు మొదటి కొరింథీ రాసిన పత్రిక 15:58 ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రభు కార్యాభివృద్ధి నందు దేవుని యొక్క కార్యం జరగాలి, అనేకులు యేసు ప్రభుని తెలుసుకోవాలి. నా వంతుగా ఒక విశ్వాసిగా యేసు ప్రభుని నమ్ముకున్న నేను ఏం చేస్తున్నాను అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ప్రతిసారి వేరే వారిని విమర్శించడం, ప్రతిసారి ఆయన ఇట్లా ఈయన ఇట్లా అని అనుకోవడం కాదు, కానీ నేనేం చేస్తున్నాను సంఘములో. సంఘం అంటే మీరు వెళ్ళే చర్చి ఆ నాలుగు గోడలు ఇది కాదండి, సార్వత్రిక సంఘము. దేవుని రాజ్య వ్యాప్తిలో నేనేం చేస్తున్నాను, అసలు దేవుని రాజ్యం కట్టే విషయంలో నా పాత్ర ఏంటి, అసలు నాలో ఏమన్నా చలనం ఉందా, నేను దేవుని పని ఏమన్నా చేస్తున్నానా అని ఆలోచించకపోతే, నేను హెచ్చరించాను కదా మరొక 100 సంవత్సరాలైనా ఇలాగే ఉంటాం. నేను బాగానే ఉన్నానులే, నేను చర్చికి వెళ్తున్నానులే, నా ఆత్మీయ జీవితం బాగానే ఉంది, నేను నేను నేను, కానీ ఇతరుల కొరకు లేకపోతే క్రీస్తు రాజ్యం కట్టే కొరకు ఆ ప్రయాసలో నువ్వు పాలిభాగస్థుడు ఒకవేళ కాలేకపోవచ్చు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మిమ్మల్ని బలపరచాలని, ఆది సంఘం ఎలా ఉంది ఇప్పుడు సంఘం ఎలా ఉంది ఒక్కసారి కంపారిజన్ చూడండి, ఏ పోలిక లేదు, ఎక్కడా పోలిక ఒక్క కోసాన కనిపించట్లేదు. నేటి సంఘం చాలా దేవునికి దూరంగా వెళ్తుంది. సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాను, ఏ సంఘాన్ని నేను పాయింట్అవుట్ చేయట్లేదు, ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు. యాజ్ ఏ హోల్ యూనివర్సల్ చర్చ్ గురించి మాట్లాడుతుంటే ఆది సంఘము నేటి సంఘానికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడా ఉంది. ఆది సంఘం లాగా బిబ్లికల్ యూనివర్సల్ చర్చ్ లాగా సంఘము ఎలా పనిచేస్తుందో మనం చూసి గమనించి అలా చేయగలిగితే ఇంకా దేవుడు నేటి దినాన గొప్ప కార్యాలు చేయగలడు. చాలాసార్లు అనుకుంటాం నేనేం చేయగలను, నేను చర్చికి వెళ్ళి సంఘానికి వెళ్ళి విశ్వాసులతో కలిసి దేవుని ఆరాధించడం తప్ప నేనేం చేయగలను అని మనం అనుకుంటాం. గత 2 వారాలు ఇది 3వ భాగం. ఈ 3వ వారంలో కూడా మనం ధ్యానం చేస్తున్నాం, మరికొంతమందిని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మరొక 20 నిమిషాలు అరగంట అలా కూర్చొని వింటూనే ఉండండి. దేవుడు నిజంగా వాడుకున్న సాధనాలు, దేవుడు వాడుకున్న వ్యక్తులు సామాన్యులు, సామాన్యమైన విశ్వాసులు, కామన్ బిలీవర్స్. కానీ దేవుడు వారి ద్వారా అద్భుతమైన కార్యాలు జరిగించాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు, ఊహించని కార్యాలు జరిగించాడు. గాడ్ ఆల్వేస్ యూజెస్ ఆర్డినరీ పీపుల్ టు డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. గాడ్ యూజెస్ బ్యాక్లైన్ పీపుల్ టు బీ ఇన్ ఫ్రంట్ లైన్. బ్యాక్లైన్ వారియర్స్ని ఫ్రంట్ లైన్ వారియర్స్గా దేవుడు వాడుకోగలడు. లాస్ట్ బెంచ్లో కూర్చున్న వారిని ఫ్రంట్ బెంచ్కి తీసుకొచ్చి దేవుడు వాడుకోగలడు. ఇలాంటి వ్యక్తుల్ని దేవుడు సంఘ పరిచర్యలో దేవుడు వాడుకున్నాడు. ఒక విషయం గమనించండి, సేవకులు కాదు ఇక్కడ, సామాన్యమైన విశ్వాసుల్ని దేవుడు సేవకుల కంటే ఎక్కువగా ఒక రకంగా వాడుకున్నాడు అని నేను చెప్పగలను. ఇదేంటో ఎంత పోకడా. చాలామందికి మరి సేవకుల్ని, నేను కూడా సేవకునే కదా, సేవకుల్ని విమర్శించడం కాదు, విశ్వాసం నిజంగా భారం ఉండి విశ్వాసులు దేవుని రాజ్యం కట్టే విషయంలో ఫైర్ మంటుండి ఆత్మ నడిపింపు ఉండి పరిశుద్ధాత్మ నడిపింపుతో నిజంగా వాక్యానుసారంగా ముందుకు వెళ్తే చాలామంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, తొక్కేస్తూ ఉంటారు, ఎవరూ పైకి రాకూడదు, నేనే కనిపించాలి, వన్ మ్యాన్ షో లాగా అయిపోయింది. ఆది సంఘం అలా లేదు. తస్మాత్ జాగ్రత్త. చాలామందికి వాక్యం అవగాహన లేక, వాక్యాన్ని చదవక, ప్రాస్పరిటీ గాస్పల్ ప్రాఫెసీ హీలింగ్ అని చెప్పి కంప్లీట్గా సంఘాన్ని డైవర్ట్ చేస్తున్నారు, సంఘాన్ని చెడుదారి వైపు తప్పుదారి వైపు తీసుకెళ్ళిపోతున్నారు.
అనేక రాంగ్ డాక్టరీన్స్ ఈ దినాల్లో మనం చూస్తున్నాం. కారణం ఆది సంఘానికి మన సంఘానికి నేటి సార్వత్రిక సంఘానికి ఎక్కడా పోలిక చాలా చోట్ల సుమారు 99% మనం చూడలేకపోతున్నాం. కారణం నేటి సార్వత్రిక సంఘం మొద్దు నిద్ర లేవాలి, నేటి సార్వత్రిక సంఘం కొన్ని విషయాలు తగ్గించుకొని నేర్చుకోవాలి అనే విషయాన్ని మరొకసారి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే గత 2 వారాలుగా కొంతమందిని మనం చూసాం. ఆది సంఘము పరిచర్యలో సహకారులు, పరిచర్యలో ఎలా సహకరించారో, సంఘ కాపరికి సంఘ స్థాపకునికి ఎలా వెన్నుదన్నుగా ఉన్నారో. దేవుని పరిచర్యలో భాగస్వామ్యం చాలా అవసరం. దేవుని పరిచర్య ఒక్కడే చేసేది కాదు, దేవుని పరిచర్య ఒక్కడే చూపించుకునేది కాదు. టీవీలో సూటు బూట్లు వేసుకునే వాళ్ళే పరిచర్య చేస్తున్నారు అంటే తప్పు. దేవుని పరిచర్య ప్రతి ఒక్కరూ చేయాలి. ప్రతి విశ్వాసీ బాధ్యత, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ దేవుని పనిలో నిమగ్నమవ్వాలి. అందుకే అంటాడు పౌలు, ప్రభు కార్యాభివృద్ధినందు ఎప్పటికీ ఆసక్తులయుండి. ప్రియ సహోదరులారా, ప్రియ విశ్వాసులారా, దేవుని పని విషయంలో ఆసక్తులై ఉండండి. 2 నెలలు జీతం రాక, 2 నెలలు జాబ్కి వెళ్ళలేకపోతే చాలా బాధపడుతున్నామే. సంవత్సరాల తరబడి విశ్వాసులుగా ఉన్న మనము దేవుని పని చేయకపోతే, సార్వత్రిక సంఘ వ్యాప్తిలో మనం ప్రయాసపడకపోతే దేవుడు ఎంత బాధపడుతున్నాడు. ఎప్పుడు టీవీ చూసినా, ఎప్పుడు మెసేజ్లు విన్నా మనకి ఆశీర్వాదమే కావాలి. మన ఆత్మీయ ఎదుగుదల కోసమే మనం చూసుకుంటాం. మన ఆత్మీయ స్వార్థమే మనకు కావాలి. నేను బలపడాలి, నేను దీవించబడాలి. కానీ దేవుని రాజ్యం కట్టే విషయంలో వాక్యం ద్వారా బలపరచబడి ఛాలెంజ్ చేయబడి ఒక తీర్మానంతో ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నావా? చాలా అపోహ భ్రమలు, దేవుని సేవకులే దేవుని పని చేయాలి, పాస్టర్ గారు చేయాలి, సువార్తికుడు చేయాలి. ప్రతి విశ్వాసి బాధ్యత దేవుని పని చేయటం. సంఘ పరిచర్యలో పౌలు ఒక్కడే చేయలేదు. చాలాసార్లు పౌలు మాట మనం వింటాం, పౌలు వెనకాల వెన్నుదన్నుగా పరిచర్యలో సహకరించిన వారు కొన్ని 10ల మంది ఉన్నారు. అనేక మంది సహకరించారు. పౌలు అంత భారంగా సేవ చేయడానికి, పౌలు ఎంత భారాన్ని కలిగి ఉన్నాడో ఆ భారాన్ని భాగస్వామ్యులుగా పార్ట్నర్షిప్ చేశారు. ఆ కోఆపరేషన్ ఉంది అక్కడ, ఆ కోఆర్డినేషన్ ఉంది అక్కడ. వారు ఎప్పుడూ తమ క్వార్టరీ కట్టుకోవాలా, తమ మినిస్ట్రీ డెవలప్ అవ్వాలని ఆశపడాలా, తమ పెద్ద పెద్ద పబ్లిసిటీ అయిపోవాలని కోరుకోవాలా, డబ్బు సంపాదన మీద వారు ఆశ పెట్టుకోవాలా, దేవుని పని జరగాలి. ఇప్పటికీ ఎప్పటికీ చూస్తే అప్పుడు హింస ఎక్కువ ఉంది, అప్పుడు ఇంకా పర్సిక్యూషన్ ఉంది. ఇప్పుడు చూసి చాలామంది హడావుడి చేసేస్తూ ఉంటారు. ఎక్కడ మాకు కష్టమండి సేవ చేయడం, ఈ ప్రాంతాల్లో సువార్త చేయడం చాలా కష్టం. నిజమే, కష్టమై ఉండొచ్చు. దీనికి పోలిస్తే 1000 రెట్లు ఆది సంఘము హింసకుండా వెళ్ళింది. లిటరల్గా అనేక మంది విశ్వాసులు హింస వల్ల చెదిరిపోయారు. చెదిరిపోయినప్పటికీ వారి పని ఆగలేదు. దేవుని పని విషయంలో ఆసక్తి నీకుందా? దేవుని పని చేయాలి విశ్వాసి. నీ గురించి మాట్లాడుతున్నాను. ఏ సంఘానికి వెళ్ళినా ఐ డోంట్ బాదర్ అబౌట్ ద డినామినేషన్ వే యు గో. డినామినేషన్ మా చర్చి మా బ్రాండ్ ఇక్కడ నువ్వు చెప్పుకోవడానికి పనిచేస్తుంది, కానీ ఇంకెక్కడ పనిచేయదు. అది దేవుని రాజ్యం. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలంగా, సహోదరులంగా, విశ్వాసులంగా మనందరం ఒక చోట ఉండి ఆయన మనం ఆరాధించాలి. ఎప్పుడు బ్రాండ్ ఇది పెట్టుకొని మనల్ని మనం భ్రమలో ఉండి దేవుని పని చేయకపోతే దేవుని ఎంత దుఃఖపెడుతున్నామో, విశ్వాసిగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోతున్నాము. 70 సంవత్సరాల భారతదేశంలో, ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో మరి 2.3% భారతదేశంలో 3% మందే క్రైస్తవులు, అందులో 1% విశ్వాసులు అంటే అసలు మనం ఏం చేస్తున్నాం, ఏమన్నా చేస్తున్నామా? ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నారు. మీరు ఎవరైనా కావచ్చు, డజంట్ మ్యాటర్, సేవకులైనా కావచ్చు, సీనియర్ విశ్వాసులైనా కావచ్చు, గొప్ప గొప్ప వారు కావచ్చు, వాక్యము అందరికీ ఒకటే, అది నాకు కూడా ఒకటే. నేను కూడా పరిశీలన చేసుకుంటున్నాను. మనలో చలనం రావాలి, మనలో కదలిక రావాలి, ఒక తీర్మానంతో మనం ముందుకు వెళ్ళాలి. అదేంటంటే దేవుని సంఘ రాజ్య వ్యాప్తిలో, సార్వత్రిక సంఘ వ్యాప్తిలో మనం భాగస్వామ్యులం కావాలి. పరిచర్యలో సహకరించిన వారిని గత 2 వారాలుగా మనం ధ్యానం చేశాం. 7 గురి మీకు చూపించాను. ఆది సంఘములో పరిచర్యలో సహకరించిన వారు అకుల్లా ప్రిస్కిల్లా మనం చూశాము, లూదియాను మనం చూశాము,
ఫీబేని మనం చూసాము, ఒనేసిఫోర్ని మనం చూసాము, బర్నబాని మనం చూసాము, ఎపఫ్రొదితుని మనం చూసాము, లూకాని మనం చూసాము. ఏడుగురు సంఘ పరిచర్యల్లో అకుల్లా, ప్రిస్కిల్లా, ఒనేసిఫోరు, లూదియా, లూకా, బర్నబా, ఫీబే, ఎపఫ్రొదితు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తమ పాత్రను నిర్వర్తించారు. ఈ రోజున మరికొంతమందిని మీతో పంచుకోవాలని, కొంతమందిని మీ జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుని రాజ్యం కట్టే విషయంలో సామాన్యులు అసామాన్యమైన కార్యాలు చేశారు. విశ్వాసులే. ఒకసారి చూడండి, 8వదిగా 7గురిని మనం చూస్తాం. ఇప్పటి వరకు గత 2 వారాలుగా ఈ 3వ వారం పార్ట్3 3వ భాగంలో మరికొంతమందిని మనం చూస్తున్నాం. 8వ వ్యక్తి ఎవరో తెలుసా? కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఆశ్చర్యం కలిగించే విషయం, చాలామందికి 90% మందికి తెలియని విషయం ఏంటో తెలుసా? కొలస్సీ అనే పట్టణంలో సంఘం కట్టబట్టడానికి ఒక విశ్వాసే కారణం. కొలస్సీలో సంఘం కట్టబడిందంటే పాస్టర్ గారు కాదు, అక్కడ ఏ సువార్తికుడు కాదు, అక్కడ ఒక సంఘ కాపరి కాదు, ఒక విశ్వాసి, సామాన్యమైన విశ్వాసి కొలస్సీ పట్టణానికి వెళ్ళి తన సొంత పట్టణంలో యేసు ప్రభు గురించి చెప్పాడంట. ఈ వ్యక్తి ద్వారా కొలస్సీలో సంఘం కట్టబడింది. ప్రైజ్ ద లార్డ్. ఏ కామన్ ఆర్డినరీ బిలీవర్ హ్యాస్ డన్ ఏ గ్రేట్ థింగ్. ఆశ్చర్యం కలిగించి నాకు చదివినప్పుడు, ధ్యానం చేసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఒక పాస్టర్ గారు కాదు ఈయన, ఒక సువార్తికుడు కాదు, ఒక సంఘ స్థాపకుడు లాంటి వాడు కాదు, ఒక సామాన్యమైన విశ్వాసి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో 3 సంవత్సరాల పరిచర్య చేస్తున్నాడు. ఆ 3 సంవత్సరాల పరిచర్యలో భాగంగా ఉన్నప్పుడు ఈయన పేరు 8వ వ్యక్తి మనం చూస్తున్నాం, ఎపఫ్రా. ఎపఫ్రా ఎఫెస్కు వెళ్ళాడంట. ఎఫెస్లో పౌలు ద్వారా, సువార్త ద్వారా, దేవుని వాక్యం ద్వారా తట్టబడ్డాడు. ఎపఫ్రా పౌలు ద్వారా యేసు ప్రభుని తెలుసుకున్నాడు. ఎపఫ్రా ఎప్పుడైతే ఎఫెస్లో విశ్వాస అయిపోయాడో, ఎపఫ్రా యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత ఆయన మంటుంది, నేను యేసయ్య గురించి మా ఊరి వారికి చెప్పాలి, నా పట్టణంలో, నా సొంత పట్టణంలో యేసయ్య గురించి నేను చెప్పాలి. ఎఫెస్ నుంచి కొలస్సీ వెళ్ళిపోయాడు. కొలస్సీ వెళ్ళిపోయినాక ఎపఫ్రా యేసు ప్రభు గురించి చెప్పడం ప్రారంభించాడు. అనేకులకి యేసయ్య సువార్తను ప్రకటించాడు. ఎపఫ్రా ద్వారా కొంతమంది యేసు ప్రభుని తెలుసుకున్నారు. కొలస్సీలో సంఘం స్థాపింపబడటానికి మూల కారణము ఎపఫ్రా. ప్రైజ్ ద లార్డ్. ఒక విశ్వాసి ఎంత గొప్ప కార్యాలు చేశాడు. పౌలు ఎంకరేజ్ చేశాడు. పౌలు ఎపఫ్రాని ప్రోత్సహించాడు. చూడండి, చదవండి ఒకసారి, బైబిల్ తీయండి. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. నా వలన కాదు, నా తోడిదాసుడు, నా వలన యేసు ప్రభుని తెలుసుకున్న ఆ ఎపఫ్రా వలన మీరు దేవుని సంగతులను నేర్చుకున్నారు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఈ రోజుల్లో సేవకులు విశ్వాసుల్ని ప్రోత్సహించట్లా. కొంతమంది ఉన్నారు, అందరు నేను అనట్లేదు, చాలా తక్కువ మంది ప్రోత్సహిస్తున్నారు. చాలామంది ఎంకరేజ్ చేయరు. నువ్వేంటయ్యా చేసేది, నువ్వేంటయ్యా చెప్పేది. ఆ విశ్వాసిని ప్రోత్సహిస్తే ఆ విశ్వాసి ద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుంది. ఈ సేవకుడు అన్ని చోట్లకి వెళ్ళలేడు కదా. నేను గత వారాలు మనం ధ్యానం చేసాం, ఈ 70mm స్క్రీన్లు, ఈ ఎల్ఈడి లేకపోతే ఎల్సిడి స్క్రీన్లు పెట్టి సంఘం స్థాపించడం అనేది చాలా తప్పు, బోగస్. ఈ బోగస్ సేవకులు చివరి దినాల్లో మనల్ని డైవర్ట్ చేయవచ్చు. తస్మాత్ జాగ్రత్త. ఒక కాపరి తన యొక్క గొర్రెలతో అనుబంధం, ఆ యొక్క సహవాసం లేకుండా సంఘం ఎలా ముందుకు వెళ్తుంది? కనుక ఇలా కాదు చేయాల్సింది. మన మెయిన్ చర్చ్లో ఉన్న విశ్వాసులు వెళ్ళి ఇంకో చోట సువార్త లేని ప్రాంతంలో, చర్చ్ ఉన్న చోటే చర్చ్ కాదు, ఎక్కడ సువార్త లేదో అక్కడ సువార్త ప్రకటించి ఎపఫ్రాలాగా పౌలు నుండి ఎపఫ్రా దేవుని తెలుసుకుని, ఎపఫ్రా తన సొంత పట్టణమైన కొలస్సీలో యేసు ప్రభు గురించి ప్రకటించాడు. సంఘం నుంచి కొంతమంది మిషనరీలు లేవాలి. సంఘం నుంచి భారం కలిగిన వారు వేరే ప్రాంతాల్లో, సువార్త లేని ప్రాంతాల్లో సంఘాలు స్థాపించడానికి సంఘ కాపురులారా ఎంకరేజ్ చేయండి. మిమ్మల్ని ఓవర్టేక్ చేసేస్తాడేమో, డామినేట్ చేసేస్తాడేమో, సంఘాన్ని లాగేసుకుంటాడేమో, ఇలాంటి అపోహలు పెట్టుకోవద్దు.
దేవుని రాజ్యం కట్టబడాలి. అది అల్టిమేట్ గోల్. అదే సంఘాలని విచ్ఛిన్నం చేసేవాళ్ళు, డివైడ్ చేసేవాళ్ళని చూస్తున్నాం. మనం జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. కానీ వేరే ప్రాంతంలో, దూర ప్రాంతంలో, సంఘం లేని చోట్ల దేవుని పని జరగటానికి అనేక మంది అన్యులు యేసు ప్రభువును తెలుసుకోవడానికి, రక్షణ లేని వారు రక్షణ మార్గంలోనికి నడిపించడానికి ఈ విశ్వాసులు భారం కలిగి ఉంటే, మంట కలిగి ఉంటే వారిని ప్రోత్సహించండి. ఆశ్చర్యం, విశ్వాసి ద్వారా సంఘం కట్టబడింది. కొలసీలో సంఘం కట్టబడటానికి పెద్ద పెద్ద బిషప్లు, పోపులు, పెద్ద పెద్ద దైవజనులు ఎవరు కాదు, ఒక ఆర్డినరీ బిలీవర్ ఎపఫ్రాస్. ఒక ఎపఫ్రా ద్వారా కొలసీలో సంఘం కట్టబడింది. ఎంత అద్భుతమైన విషయం! అక్కడికి వెళ్ళాడు, ప్రయాసపడ్డాడు. నమ్మకమైన పరిచారకుడు అంట, నమ్మకం, ఫెయిత్ఫుల్ మినిస్టర్ ఆఫ్ గాడ్. ఒక విశ్వాసికి ఉండాల్సిన లక్షణం నమ్మకత్వం. దేవుని పని చేసే విషయంలో నమ్మకంగా ఉండాలి. మీ మీ సంఘాల్లో మీరు దేవుని తెలుసుకొని దేవుల్లో బలపడ్డారు, సీనియర్ బిలీవర్స్గా మీరు చెప్పుకుంటున్నారు, ఇది సరిపోదు, మీరు సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళాలి, మీ సంఘ కాపరి పర్మిషన్ తీసుకోవాలి, మీ సంఘ కాపరి ప్రోత్సాహాన్ని అందుకోవాలి, మీ సంఘ కాపరి ఒకవేళ నేరో మైండ్ అయితే సంఘ పెద్దల్ని కూర్చోబెట్టి మీ సంఘ కాపరికి తెలియజేయాలి, వాక్యాన్ని ఎత్తి చూపించాలి. చాలామంది పాస్టర్స్కి ట్రైనింగ్ లేక, వాక్య అవగాహన లేక, వాక్య మరి విరుద్ధంగా బిబ్లికల్ పర్స్పెక్టివ్ని మర్చిపోయి ఆది సంఘాన్ని ఒక మోడల్గా తీసుకోకుండా మరి సొంత క్వార్టరీలాగా చేయటం మనం చూస్తున్నాం. ఆది సంఘం అలా లేదు. విశ్వాసులు అనేక ప్రాంతాల్లో సంఘాన్ని కట్టే విషయంలో, దేవుని సంఘాన్ని విస్తరించే విషయంలో అపోస్తున్న పౌలు ఎంకరేజ్ చేశాడు. విశ్వాసులు కూడా అలా వెళ్ళారు. చూడండి, కొలసీల రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 12వ వచనంలో కూడా ఒక మాట మనం చూస్తున్నాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తంను గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనల్లో పోరాడుచున్నాడు. ఎపఫ్రా ఎంత భారం కలిగిన వ్యక్తో చూడండి. నీటి సంఘాల్లో భారం కలిగిన వారు కావాలి. నీటి సంఘాల్లో ఆత్మల పట్ల పరితాపన కలిగిన వారు కావాలి. నీటి సంఘాల్లో విశ్వాసులు నూతన ప్రాంతాలకు వెళ్ళాలి. దేవుడు మీకు కార్లు ఇచ్చాడు, బైక్స్ ఇచ్చాడు. ఆదివారం మీ సేవకుని యొక్క ప్రోత్సాహంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో సంఘం లేని చోట్ల వెళ్ళి హౌస్ టు హౌస్ సువార్తను ప్రకటించి అక్కడ ఒక సంఘాన్ని, మీ యొక్క మెయిన్ చర్చ్ ద్వారా అక్కడ సంఘం కట్టబట్టడానికి ప్రయాసపడండి. నూతనమైన విధానంలో మీరు ఆలోచించండి. ఆది సంఘం విధానంలో మీరు ఆలోచించండి. దేవుని పని ఎలా చేయాలి అని ఆలోచించండి. ఆ కోణంలో ఆలోచిస్తే ఎపఫ్రా అద్భుతమైన ఒక ఉదాహరణ. ఒక విశ్వాసి ద్వారా కొలసీలో సంఘం కట్టబడింది. చాలామందికి తెలియదు, పౌలు అనుకుంటారు. పౌలు కాదు, ఎపఫ్రా ద్వారా కొలసీలో సంఘం కట్టబడింది. ఒక విశ్వాసి ద్వారా దేవుని కార్యం జరిగింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత భారం కలిగి ఉన్నాడంటే ఎపఫ్రా వారి కోసం ఎల్ల వేళలా ప్రార్థన చేస్తున్నాడు. ఒక విశ్వాసి ద్వారా దేవుని పరిచర్య ఆది సంఘంలో ఎలా జరిగిందో చూడండి. రెండవది, చాలా త్వరగా మనం ముందుకు వెళ్దాం. రెండో వ్యక్తిని మీకు చూపిస్తున్నాను. అంటే ఈరోజు 3వ భాగంలో 9వ వ్యక్తిని. గత మాసాల్లో, గత వారాల్లో 7గురిని మనం చూసాము. 8వది ఎపఫ్రా, 9వది సీలను గురించి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. సీల చూసినట్లయితే మరి ఆది సంఘంలో పౌలు, సీల ఇద్దరు కలిసి భాగస్వామ్యం, పార్ట్నర్షిప్, సంఘస్థాపకుడైన పౌలుతో సీల కలవటం ద్వారా దేవుని పరిచర్య అద్భుతంగా జరిగింది. శీల ఎక్కడికి వెళ్ళినప్పటికీ పౌలుకి సేవలో సహకారంగా ఉండటం మనం చూస్తాం. చూడండి, అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే అక్కడ పౌలుకి సేవలో సహకారంగా ఉన్నాడు శీల. సైలస్ అంటాం కదా ఇంగ్లీష్లో. ఇక్కడ చూసినట్లయితే అనేక విషయాల్లో పౌలుకి వెన్నుదన్నుగా ఉండి పరిచర్యలో ఎంతగానో సహకరించిన వ్యక్తి శీల. ఇక్కడ చూసినట్లయితే యెరూషలేము సంఘము మరి పౌలుతో పాటు శీలను కూడా ఏర్పాటు చేసుకుని మరి పౌలుకు జత పనివాడిగా శీలను ఇవ్వటం ద్వారా శీల, సైలస్ ఎంతగానో పరిచర్యలో సహకరించాడు. అక్కడ చూసినట్లయితే మనందరికీ తెలుసు, అక్కడ అపొస్తలుల కార్యం 15వ అధ్యాయం 40వ వచనంలో పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడినవాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. సంఘ పరిచర్యలో సహకరించిన 9వ వ్యక్తి ఎవరంటే శీల. అది నాన్న ఒక్కొక్కరు చూడండి ఎంత అద్భుతంగా సహకరించారు.
నేటి దినాన ఆది సంఘములో ఎలా అయితే ఒక్కొక్కరు సహకరించారో నేటి దినాన మీ మీ సంఘ కాపర్లకి సహకారం అందించండి. ఎవ్రీ బిలీవర్ ఇస్ అన్ ఎవాంజలిస్ట్. ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఒక సువార్తికుడిలాగా పనిచేయాలి. ఇక్కడ చూసినట్లయితే శీల ఎంతగా సహకరించాడంటే, అందుకే మనం చూస్తున్నాం శీల అనేక ప్రాంతాలకి వెళ్ళటానికి పౌలు మరి సేవలో ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు శీల వెనకాలే ఉన్నాడంట. అందుకే అక్కడ రాయబడింది సంఘములను స్థిరపరచుచు. ఎక్కడైతే ఫస్ట్ మిషనరీ జర్నీలో సువార్త జరిగిందో సెకండ్ మిషనరీ జర్నీలో కూడా వారిని వెళ్ళి బలపరచడం మనం చూస్తున్నాం. కనుక పౌలుకి సేవలో సంఘం ఆది సంఘంలో వెన్నుదనుగా ఉన్నది ఎవరంటే తొమ్మిదో వ్యక్తి ఎవరంటే శీల. సేవా పరిశీలనలో చాలాసార్లు సంఘ కాపురులు సేవకులు బలహీనలు అయిపోతారు, డిస్కరేజ్ అవుతూ ఉంటారు, లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. నేను కూడా చాలాసార్లు గ్రామాలకి వెళ్ళేటప్పుడు ఎవరినన్నా నాతో పాటు మరి భారం కలిగిన వ్యక్తుల్ని నేను తీసుకెళ్తాను. కారణం ఒక్కడిని ఒంటరిగా వెళ్ళ యేసుక్రీస్తు వారు కూడా ఇద్దరిద్దరుగా వెళ్ళమనంట మనం చూస్తున్నాం. సేవలో భాగస్వామ్యం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సేవలో సహకారం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు లోన్లీగా ఉండి సేవకులు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. చాలా చేయాలని ఆశ ఉంటుంది కానీ విశ్వాసుల్ని సరైన రెస్పాన్స్ ఉండదు. విశ్వాసిగా నీ సేవకునికి లేకపోతే భారంగా పనిచేసే వారికి సహకారం అందించండి. నిజంగా జెన్యూన్గా ఆత్మల పట్ల పరితాపం భారం కలిగిన సేవకుల్ని సహకరించండి. వారితో కలిసి పరిచర్యకు వెళ్ళండి. శీల చేసిన పని అది అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి చక్కగా దేవుని పనిలో నిమగ్నమయ్యాడు. చూడండి 16వ అధ్యాయము 19వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. అక్కడ చూసినట్లయితే 19వ వచనం నుండి 25వ వచనం వరకు చూసినట్లయితే ఆ పాఠ్య భాగంలో మరి పౌలును శీలను తీసుకెళ్లి చెరసాల్లో పెట్టడం మనం చూస్తున్నాం. ఆ దయ్యం పట్టిన చిన్నదాన్ని మరి యేసు నామములో ఆ దయ్యము వెళ్ళిపోవటం వలన మరి యజమానుల యొక్క ఆదాయం పోవటం వలన చెరసాల్లో వేయటం మనందరికీ తెలుసు. పౌలు శీల చెరసాల్లో ప్రార్థన చేయొచ్చు, చెరసాల్లో కీర్తనలు పాడుచు దేవుని మహింపచ్చారంట. పౌలు శీలలో కలిసి దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళారు. నేటి దినాన మనం సంఘ పరిచర్యలో దేవుని సేవకులు చేయాల్సిన పని ఏంటంటే విశ్వాసుల యొక్క సహకారం తీసుకోవాలి, విశ్వాసుల్ని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్మెంట్ ఈజ్ వేర్ చర్చెస్ ఆర్ ల్యాకింగ్. నిజంగా చేయాలి అని భారం కలిగిన వారు నేను యవనస్తుల్లో పరిచర్యే కదా, మరి యూత్ ఫర్ జీఎస్ పరిచర్యలో చాలా చోట్ల సువార్త అలాగే విశ్వాసుల్ని బలపరచడం, సంఘాల్లో బలమైన యవనస్తుల్ని నాయకుల్ని సిద్ధపరచడం ఇదొక పెద్ద ప్రాసెస్. దీంట్లో యవనస్తులు చాలామంది వస్తూ ఉంటారు. చాలామంది యవనస్తులు నేనేం చేస్తాంటే ఐ ఎంకరేజ్ దెమ్, ప్రోత్సహించాలి. ముందు వారు రక్షణ పొందాలి, రక్షణ పొందిన తర్వాత వాళ్ళని దేవునిలో ఇంకా బలపరచాలి. అంత మాత్రమే కాదు వారిని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి దేవుని పని చేయడానికి. తమ్ముడు చెల్లి నీకున్న టాలెంట్స్ని దేవుని కొరకు వినియోగించు. మీ మీ చర్చిలో మీ సంఘాల్లో దేవుని కొరకు వాడబడు. సండే స్కూల్ టీచర్గా, యూత్ లీడర్గా, లేకపోతే మీ సేవకులతో పాటు పరిచర్య చేసేవాడిగా ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించేవారు కావాలి. నేటి దినాన అంత కొంతమందే చేయటం సంఘంలో. చాలా నేను చాలా సంఘాలు విని చూసి చెప్తున్నాను. 10 సంవత్సరాల సేవా అనుభవం చిన్నవాడిని అయినప్పటికీ అనేక వందల సంఘాలకి సువార్తికునిగా వెళ్తున్న నేను చూసేది అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఆ చర్చిలో కొంతమందే చేస్తారు. ఆ 10 మంది సెలెక్టెడ్ వాళ్ళే మొత్తం చేయాలి, వాళ్ళే ఎప్పుడు చేయాలా, వాళ్ళే చేయాలా. మిగతా వాళ్ళని ఎందుకు మనం ఆ రీతిగా తర్ఫీదునివ్వట్లేదు, మిగతా వాళ్ళని ఆ రీతిగా ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు, ప్రోత్సహించట్లేదు, మోటివేట్ చేయట్లేదు. మిగతా వారిలో మనం ఎందుకు ఉండిపోతున్నాం, ఈ 10 మందిలో మనం ఎందుకు లేం? దేవుని పరిచర్యలో శీల ఒక సామాన్యుడు కానీ పౌలుతో చెరసాల్లో ఉండటానికి కూడా సిద్ధపడ్డాడు, ప్రార్థనలు చేశాడు, కీర్తనలు పాడాడు. మరి అక్కడ అనేక మందిని దేవుని వైపు నడిపించడానికి ఆది సంఘంలో పౌలుతో పాటు దేవుడు శీలను వాడుకోవటం మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయము 10వ వచనంలో కూడా థెస్సలోనికలో సేవ జరిగింది. తర్వాత వారు బెరయాకు వెళ్ళారంట. తర్వాత చూసినట్లయితే 14వ వచనం చూడండి, అనేక విధాలుగా పౌలుకి సేవలో సహకరించడం మనం చూస్తాం. అలాగే కొరింథీ రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో కూడా పౌలు అంటాడు, మరి నాకు ఎంతగానో సహకరించాడు మరి అని చెప్తూ మరి శీల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కనుక అనేక విధాలుగా పౌలుకి సేవలో సహకరించింది ఆది సంఘంలో దేవుని పని జరగటానికి ఎంతగానో సహకరించింది 2వ వ్యక్తి లేకపోతే 9వ వ్యక్తి మనం చూస్తున్నాం. ఆయన ఎవరంటే శీల. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్,
డైరెక్టర్ యూత్ ఫర్ జీసస్ ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల విజయవాడ మా వాట్సాప్ నంబర్స్ 8885556663 9866033895 God bless you.